అశోక్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం నుంచి ఆయన ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ గారు, కేవలం అప్పట్లో క్రెడిబిలిటీ ఉండాలి ఫ్యామిలీకి, పొలిటికల్ గా ఎవరు వస్తే వాళ్ళు రావడానికి సరిపోదు అన్న బాలయ్య కామెంట్స్ కు రీకౌంటర్ లేకపోతే కౌంటర్ అటాక్ అనుకోవాలా ఇవన్నీ కూడా? అంటే ఒకటి మేడం, అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు స్పష్టంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ గా ఉండాలి మేడం. ఎందుకురా అంటే ఆ రోజు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు వడవుడు అని చెప్పేసి అని ఏకవచనంతో మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకురా అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అందులో లెజెండ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు స్పష్టంగా మాట్లాడే విధానం ఉండాలి. దేని విధంగా ఏ విషయంలో కానీ స్పష్టంగా ఉండాలి. అదొకటి ప్లే చేసి వినమ్మా, నువ్వు అన్నది కరెక్ట్ కాదు. అక్కడ అన్నది ఏంటంటే వాడెవడో తెలియదు, ఇవన్నీ మాట్లాడలా. పవన్ కళ్యాణ నాకు తెలియదు. ఒక నిమిషం నేను చెప్పాను, మేము కూడా క్లిప్పింగ్ చూసినాం సార్. వాడెవడో ఇవన్నీ మాట్లాడలేదు, లేని మాటలు అనాలి మాటలు మన అని అనవసరం పెంచద్దు. అదొకటి. ఇంకొకటి, ఇంకో చిన్న విషయం సార్, అంటే రాజకీయాలు ఒకరి సొత్తు అనేది కాదు సార్. రాజకీయాలు అనేది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రాజకీయాలు ఎవరైనా రావచ్చు, రాజకీయాలు ఎవరైనా చేయించారన్నమాట. దాంట్లో ఏమి ఆంక్షలు కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు. రాజకీయాలు మా కుటుంబాలకే సొంతం, పరిశ్రమలు మా కుటుంబాలకే సొంతం అనే మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని ఖండించాల్సిన విషయం. ఇప్పటికైనా కూడా సరే, అభిమానులు కూడా సరే, మేము కూడా సరే, ఇక్కడ రాజకీయాలు మా కుటుంబాలకే సొంతం, పరిశ్రమలు మా కుటుంబాలకే సొంతం అని ఎవరు చెప్పలా సార్? నేను ఒక చిన్న విషయం చెప్తా. ఒక చిన్న రాజకీయాలు అంటే ఈ రోజు నందమూరి తారక రామారావు గారికి జనాకర్షణ ఉన్న వేరు, ఆ రోజు అప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడు రాజకీయ ప్రకటన వేరు. సొంతమని వీళ్ళు అనుకుంటామంటే రాజకీయాలు మాకు సొంతం, ఈ రోజు పరిశ్రమలు మాకు సొంతం అని చెప్పేసి ఎప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడలేదండి. రాజకీయాల్లో చిరంజీవి గారి కుటుంబాలు రాజకీయాల్లో రావడమే అది ఓర్చుకోలేని తరమాలు. దాన్ని ఏ విధంగా మనం దాన్ని భావించాలి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకటి, ఎందుకు సార్ ఎందుకు ఓర్చుకోలేరు? ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబం రాజకీయాల్లోకి వస్తే ఏమైతుందండి? మేము భయపడి వెళ్ళిపోయామా? ఆహా, మీరు భయపడి వెళ్ళిపోయారు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు మేము ఆదరించలేదా? నేను ఒక చిన్న విషయం చెప్తాను.